హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నా స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాము. అందరికి గుడ్ మార్నింగ్. మా ఇంట్లో గణేష్ చవితి సాటర్డే ఈరోజు. వినాయకునికి ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేయాలంటారు కదా, అట్లాగే మా ఇంట్లో కూడా ఎర్లీ మార్నింగే లేచి ఈ 3 డేస్ నుంచి అయితే తొందరగా లేస్తున్నాము. 6 వరకు దీపం పెట్టాలి కాబట్టి తొందరగా లేచి మా ఆయన లేకపోతే మా మరిది ఇద్దరు పూజ చేస్తారు. వినాయకుడికి మగవాళ్ళే పూజ చేయాలంటారు కదా, అందుకని చెప్పి మా ఆయన లేకపోతే మా మరిది చేస్తారు. ఈరోజు మా ఆయన లేడు కాబట్టి మా మరిది పూజ చేసిండు. ఆయన ఎప్పుడు పూజ చేయలేదు. మామూలుగా ఇంట్లో దేవుడి దగ్గర పూజ వేరు, వినాయకుని దగ్గర పూజ వేరు కదా. ఈరోజు మా వినాయకుని దగ్గర మా మరిది పూజ చేసిండు. ఎట్లా చేసిండు ఒకసారి మీరు కూడా చూడండి. ఫైనల్గా అయితే మా మరిది వినాయకుని దగ్గర పూజ చేసేసిండు. నేను ప్రసాదము అవి ఇవన్నీ నేను అందించిన కొద్దికే ఆయన పూజ చేసేసిండు. పూజ కంప్లీట్ అయిపోయినాక ఇంకా ఇంట్లో రొటీన్ బ్లాగ్, చాయ్ తాగడము, నాన్న పప్పకి పాలు తాగిపోయడము, అవన్నీ ఇంకా రొటీన్ బ్లాగ్. మా ఇంట్లో రొటీన్ బ్లాగ్ ఎట్లా గడిచిపోయిందో ఒకసారి మీరు కూడా చూడండి. ఏం చేస్తున్నావు? దంచుతున్నాము అల్లం అదే పొద్దు పొద్దుగల లెమన్ టీ కానీ అల్లం టీ కానీ తాగితే మంచిదంట. అల్లం దంచేస్తున్నా. అల్లం చాయ్ అంటే అల్లం వేసుకున్న అల్లం చాయ, లెమన్ టీ అంటే నిమ్మకాయ వేసుకోవాలా? అంతేనా? అంటే చాయ్ లేచి సరిపోతుందా? లెమన్ టీ ఏమో మామూలుగా వాటర్ లా డికాషన్ లాగా పెట్టి అలా లెమన్ పెడతారు. అదే ఇప్పుడు చక్కెర వేస్తే చక్కెర టీ, లెమన్ వేస్తే లెమన్ టీ, అంతే కదా స్పెషల్? నేను ఇంకెట్లా వేస్తారా అనుకుంటున్నా. అల్లం చాయ్ అంటే పాలల్లో అల్లం వేస్తారు. అది ఇప్పుడు ఏంది మనది అల్లం టీ. ఇంత ముందుకే ఫ్రెష్ అప్ అయిపోయి మరి కాఫీ అంటే ఆహా కాఫీ పౌడర్స్ కాఫీ. పూజ అయిపోయింది, సైజ్ అయినాక చూద్దాం టిఫినా లేకపోతే ఇంకేమన్నా తెలియదు నాకు. అది ఆకలిస్తుంది. ఇప్పుడైతే పొద్దు పొద్దుగా అన్నం తింటే కూడా మంచిగా ఉండదు, అందుకని చెప్పి ఇప్పుడు చాయ్ అయినాక నాన్న పప్పకి పాలు బిస్కెట్ అయిపోయినాక టిఫిన్ ప్లాన్ చేద్దాం. సరే తొందర తొందరగా అదిగో నాన్నగారు లేచిందా? అప్పుడే నువ్వు పూజ చేసేటప్పుడే లేచింది. హాయ్ నాని, నాని హాయ్ చెప్పరా, హాయ్ చెప్ నాని, ఇగో హాయ్ హాయ్ చెప్. సిగ్గుపడుతుంది. హాయ్ చెప్పు, నువ్వు హాయ్ చెప్పు. వేసుకోవాలనా? ఎత్తుకో అమ్మా. అమ్మా అన్నాను అమ్మా. హాయ్ ఇలా కూర్చొని అని తీయద్దు. అని కింద పడతావా? కింద పడతావా? అయ్యో బొట్టు పెడితే తెలియసుకుని చూడు. నీ బొట్టు పెట్టు, బొట్టు గట్ల వేసుకున్నాం రా. మొత్తం తుడుచుకోసుకున్నావారా? అమ్మ భయం. కార్ పై కట్టుకో, కార్ పై పెట్టుకో. నాని ఒకసారి హాయ్ చెప్పు. హాయ్ గుడ్ మార్నింగ్ అను. నాని గుడ్ మార్నింగ్. అమ్మే కాదురా గుడ్ మార్నింగ్. మాటలు రావు కదా. గుడ్ మార్నింగ్.
చాయ్ మస్తుంది పాలనాని అంక పాల్ మస్తుంది ఇదేంది బూస్టర్ నాని అంక కొంచెం షుగర్ అది కొంచెం చప్ప చప్ప ఉంటుంది అన్నది తినట్లేదు అందుకని చెప్పి కొంచెం లైట్గా షుగర్ వేస్తుంది తీయ ఉంటుంది అనేది తర్వాత పాల మరి బిస్కెట్ వేస్తావా రోజు నూనె వేస్తావా కలుపుతే ఏమవుతుంది గడ్డలు కట్టదు హార్లిక్స్ హార్లిక్స్ గడ్డలు కడతావా నాన్న పాప ఎప్పుడు పొద్దు పొద్దుగానే పాటలు పాడుతుంది దేవుని పాటలు పాడుతుంది అని అగో నీకు ఫుడ్ రెడీ అయింది పై తాగుతావా తాగుతావా నీకే అవి నాని నాని క్రాక్ జాక్ నువ్వేనా తింటావు నేను ఇప్పిస్తాను దాన్ని ఆట చూసుకుంటే నాగిస్తే నేను చాయ్ వస్తున్నాను మనకు చాయ్ వస్తున్నా అంటాను చాయ్ వచ్చేసాయి మనం చాయ్ అయినామంటే మా పాల్స్ ఎలా అవుతాయి అప్పుడు నాని ఫుడ్ రెడీ నాని ఏ నాని నాని బిక్కీరా బిక్కీ బిక్కి ఏం చేసినావు నేను మరి టిఫిన్ ఎప్పుడు అవుతుంది అక్కడైతుంది మరి మమ్మీది రా మమ్మీది అమ్మ మమ్మీది ఏది మమ్మీది చూపిస్తావా అటెండ్ చేస్తున్నారా మమ్మీ ఎంత అండ బట్టలు వద్దే గాడిపోతే ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటుంది ఇక్కడ రేంజ్ వస్తుంది గాడ్ మాత్రం అదే క్లిప్లి పో మమ్మీకి క్లిప్లి పో గోధుమలు ఉండయా ఆడ పెట్టిన ఫిల్లర్ పైన పెట్టిన నాని పా నాని ఇగో నాని పౌడర్లకు ఏమైతాం వాటర్ నేను పొద్దున్న నేను పోసిన మంట పొద్దున అయిపోయినాయా
మంచిగా ఆడుకుంటున్నామె. అని ఏమే బకెట్ ఇరికింది వద్ద యజమాయి చూడు ఏడుస్తుంది ఎడ్డు ఇరికించుకుని చూడు నాని ఏమైంది రా అదో నాని 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 రే ఏమైందిరా నాని చూడు సిగ్గు పడుతుంది నాని కిందకి చలో పా నాని మా గుడ్ గర్ల్ నాని గుడ్ గర్ల్ బిడ్డ గుడ్ గర్ల్ గుడ్ గర్ల్.